हाय फ्रेंड्स वेलकम बैक टू मोहिता चैनल एला अंदर बहुनारा नीसम घी राइस विथ मटन क्री चूपस्ता मुझे मन मटन क्री एला चूपस्ता रही मुझे नैन हाफ केजी मटन इला नीट क्लीन पेक यह मटन मन चल इला कर्री कटे इला कटेस्टर इधी मेट इन मन मेषन कोसम नी स्पून पसपेक अलागे रुचि की सरपड़न उपेकन मन उपनि चूसकनी मल्ल वेसको अलागे रूम टेबल स्पून कम वेक कम ते वाले इंकोक रूम स्पून वेको मैं कोई कम तक तिटा काबी नु स्पून वेक नैन पचिमिपकायू यूज काबी इक कम तग्चना मसाला पेस्ट रेडी कोसम ने बिर्यानी आक बिर्यानी आक स्टार लवंगा रू इलाची चुख दालचीन चक्कर ఇవి మసాలాలు అలాగే ఒక రెండు స్పూన్లు వచ్చి ధనియాలు అలాగే నేను గసగసాలు కాజు బాదం ఇవి ఒక నాలుగు కాజు నాలుగు బాదం మనం ఇలా గసగసాలు ఇవన్నీ వేసుకుని నేను ఒక 1 అవర్ బిఫోర్ నానబెట్టుకొని పెట్టుకుంటా ఇందులోనే ఒక రెండు స్పూన్లు డ్రై కోకోనట్ కూడా నేను వేసుకుంటున్నాను మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే అది కూడా వేసుకోవచ్చుండి ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకోవాలండి ఫైన్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఆ పేస్ట్ మనం బౌల్ లోకి తీసుకున్నాక అదే జార్ లో కొంచెం వాటర్ పోసుకొని ఇలాగా ఆ నీళ్ళని కూడా మనం తీసి పెట్టుకోవాలి దాన్ని వేస్ట్ చేయకండి కర్రీ స్టార్ట్ చేస్తున్నాను దీన్ని నేను కుక్కర్ లో చేస్తానండి కుక్కర్ లో చేయడం వల్ల ఏంటంటే తొందరగా అయిపోతది టైం సేవింగ్ మనం హాఫ్ కేజీ కాబట్టి తొందరగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక 3 టు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా అది కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు తరువాత ఆనియన్స్ నేను ఈ సైజ్ ఆనియన్స్ వచ్చి చిన్న సైజ్ 3 తీసుకున్నానండి నేను ఎప్పుడు చెప్పినట్టే మనం ఉల్లిపాయలు తొందరగా ఆగడానికి కొంచెం అంత ఉప్పు వేసుకుందాం ఇదిగోండి మనం ఉల్లిపాయలు అన్నది మరీ ఎర్రగా వేపొద్దండి కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్ గా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నేను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి కొంచెం अभी सगम वेगन तरह मन मटन वेकमी मटन तो पट अदी मन मुझे नाबेक कदमी अभी वेसको मसाला उप कम पसपनी अदेक मटन वे मटन वेक इपड़ी मटन तो मन अल्लम पेस्ट अभी पचिवासन पोदा इपड़ी कल फ्रई चुनाव अल्लम पेस्ट चक्कर फ्रई अभी ఇప్పుడు నేను ఇందులో కొంచెం పుదీనా వేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర ఫ్రై చేసుకుందాం పుదీనా అన్నది ఆప్షనల్ అండి మీ ఇష్టం వేసుకోండి ఫ్లేవర్ అయితే బాగుంటది పుదీనా వేసుకోవడం వల్ల లేదంటే ఉత్తి కొత్తిమీర మాత్రమే వేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుందాం నీళ్లు పోసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందామండి కుక్కర్ మూత పెట్టుకుని మనం ఒక 5 టు 6 విజిల్స్ మటన్ ని బట్టి మీరు విజిల్స్ పెట్టుకోవాలండి ఒకవేళ లేత మటన్ అయితే 4 విజిల్స్ అయితే సరిపోతది ఒకవేళ ముదురుగా ఉంటే మటన్ 8 టు 9 విజిల్స్ దాకా పడుతదండి ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టుకుని నేను ఒక 5 విజిల్స్ రానిచ్చుకుంటాను ఇదిగోండి మనం కర్రీ పెట్టిన కుక్కర్ ని బ్యాక్ కి షిఫ్ట్ చేశాను ఇప్పుడు నేను ఘీ రైస్ చేసి చూపిస్తానండి ఘీ రైస్ కోసం అది కూడా నేను కుక్కర్ లో చేసి చూపిస్తున్నాను ఘీ రైస్ కోసం ముందుగా నేను 1.5 కప్పు బాస్మతి రైస్ తీసుకో రైస్ కోసం నేను ముందుగా ఒక స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను ఇది తీసుకుంటానండి నేను ఇది ఇక్కడ కొంచెం తగ్గించి చేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఘీ రైస్ కదండి లాస్ట్ లో మళ్ళీ ఘీ వేసుకోవాలి అందుకని ఇదిగోండి ఆయిల్ కాగింది ఇప్పుడు నేను ఇందులో ముందుగా బిర్యానీ ఆఫ్ చేసుకుంటున్నాను అలాగే స్టార్ వేసుకుంటానండి
चक्का लवंगालू यालक्की लवंगालू अलागे साजीरा बादाम कोंचें वेगिंदंडी इप्पुडु नेनु इंदुलोने काजू कूडा वेस्तुन्नानु ఇదిగోండి ఇది కొంచెం ఎక్కువ ఏగద్దండి మళ్ళీ ఉల్లిపాయలతో పాటుగా కొంచెం ఏగుతుంది కదా మళ్ళీ అప్పుడు మాడిపోతాయి నేను దీనికి నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి ఇవి కొంచెం కారం ఉంటాయి నాలుగు సరిపోతది నేను తీసుకున్న క్వాంటిటీకి మీరు కారం ఎక్కువ తినాలి ఘాటుగా ఉండాలి అనుకుంటే కొంచెం ఇంకో రెండు వేసుకోండి యాక్చువల్గా ఘీ రైస్ కొంచెం మీకు మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది అలాగే ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇదిగోండి అది ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యింది ఇప్పుడు నేను ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయ్యింది ఇప్పుడు నేను ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుందాం ఇదిగోండి మనది అది ఫ్రై అయిపోయింది పుదీనా కొత్తిమీర కూడాను ఇప్పుడు నేను 1½ కప్పు రైస్ తీసుకున్నా కాబట్టి 3 కప్స్ వాటర్ పోసుకోవాలి నార్మల్గా అయితే నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని 1 అవర్ బిఫోర్ నానబెట్టా కాబట్టి ఒక 2 కప్స్ అయితే సరిపోతుందండి నాని ఉంది కాబట్టి ఒక 2 కప్స్ పోస్తే సరిపోతుంది తక్కువ ఎందుకు పోయడం అంటే మనం అది పొడి పొడిగా రావాలంటే తక్కువ పోసుకుని చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను రుచికి తగ్గట్టు ఉప్పు అలాగే జాజికాయ పొడి అండి జాజికాయ పొడి వేస్తాం కదా అది అది వేసుకుని మరగపెట్టుకుని మనం రైస్ వేసేసుకోవడం ఇదిగో నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడు మనం రైస్ని ఇలా వాటర్ తీసేసుకుని వేసుకోవాలి అప్పుడే మనకు కొలత అనే సరిగ్గా ఉంటుంది ఇదిగోండి ఒకసారి మనం కలుపుకుని ఈ వాటర్లో ఉప్పు సరి చూసుకుందాం అండి ఉప్పు సరిపోయిందండి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుని 2 విజిల్స్ రానిద్దామండి మన కర్రీది కుక్కర్ విజిల్ పోయిందండి చూద్దాం మన మటన్ ముక్క ఉడికిందండి బాగానే ఇప్పుడు మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా ఉంది కదండి అది వేసేసుకుందాం మసాలా పేస్ట్ రుబ్బు పెట్టుకున్నాం కదండి అది వేసేసుకుందాం అలాగే దీ వాటర్ కూడా కొంచెం పోసుకుని అవి కూడా పోసుకుందాం ఇదిగోండి మనం మసాలా పేస్ట్ వేసుకున్నాం కదండి అలాగే జారు వాష్ చేసిన వాటర్ కూడా పోసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ నీళ్ళంతా ఎగరబెట్టుకోవాలండి నేను కుక్కర్ ఆన్ చేసుకుని ఇప్పుడు పెట్టాను ఒక అట్లీస్ట్ 3 to 5 మినిట్స్ అయితే పట్టుద్ది ఇది ఉడకడానికి ఉడకడం అంటే ఆ నీళ్లు ఎగరాలన్నమాట ఇదిగోండి మన ఘీ రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇది కదపడానికన్నా ముందు మనం నేను చెప్పా కదండి నేను ముందు వేసుకున్నప్పుడు ఆయిల్ ఘీ తక్కువ వేసుకున్నాను ఇప్పుడు నేను 1 స్పూన్ ఘీ వేసుకుంటున్నాను ఎప్పుడైనా ఈ ఘీ రైస్ అన్నది లాస్ట్లో ఇలా 1 స్పూన్ వేసుకుంటేనే మీకు ఆ ఘీ మిక్స్ చేసుకోవాలండి చూసారా అంత పొడి పొడిగా వచ్చిందో అయిపోయిందండి మన ఘీ రైస్ అలాగే మటన్ కూడా రెడీ అయిపోయింది కొంచెం గ్రేవీగానే తీసుకుంటున్నానండి కొంచెం వాటరీగా తీసుకుంటే చల్లారేసరికి మనకి అది కొంచెం థిక్ అయిపోతుంది అందుకని నేను ఇలా తీసుకున్నాను ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుందాం ఈ ఘీ రైస్తో పాటు ఇలా గ్రేవీ మటన్ గ్రేవీ అనే కాదు అండి చికెన్ గ్రేవీ కానీ వెజిటేబుల్స్ కర్రీ పన్నీర్ కానీ ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి ఘీ రైస్కి ఇప్పుడు మనం ఈ మటన్ విత్ ఘీ రైస్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను నేను అన్నీ సరిపోయాయండి కరెక్ట్గా ఉన్నాయి మీకు కారం ఎక్కువగా మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకొక స్పూన్ కారం వేసుకోండి మీకు సరిపడా మీరు వేసుకోండి మా ఇంట్లో మేము తక్కువగా తింటాము అందుకని నేను కొంచెం తక్కువగానే వాడతాను కారం ఓకేనండి ఇలాగ మీరు కూడా చేసుకుని ఘీ రైస్ మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చూపించండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి
ఓకే, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.